తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. ఎస్ఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్రావును కస్టడీకి తీసుకున్న ప్రత్యేక బృందం రెండో రోజు విచారించింది. ఈ విచారణలో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోన్ల ట్యాపింగ్కు లాగర్ రూమ్ కీలకంగా దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పినవి కాకుండా ఇతరుల ఫోన్ నెంబర్లు కూడా ట్యాపింగ్ చేసినట్లు అనుమానిస్తున్నారు. వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు ఇచ్చిన నెంబర్లను సైతం ట్యాప్ చేసినట్లు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా లాగర్ రూమ్స్ లో పనిచేసిన సిబ్బందికి ప్రమోషన్ ఇప్పిస్తానంటూ చెప్పిన ప్రణీత్ ఆపరేషన్ రహస్యాలు బయటకు వెళ్లకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ప్రణీత్రావును క్రాస్ క్వశ్చనింగ్ చేస్తున్న అధికారులు ఇప్పటికే ప్రణీత్రావు డైరీ నుండి వందల సంఖ్యలో ఫోన్ నెంబర్లను గుర్తించారు. ఎస్ఐబిలోని హార్డ్ డిస్క్లను కటర్లతో కత్తిరించి వికారాబాద్ అడవిలో పడేసినట్లు రెండో రోజు విచారణలో డిఎస్పీ ప్రణీత్రావు ఒప్పుకున్నట్లు సమాచారం. దీంతో ఇవాళ రేపు నిందితుడిని వికారాబాద్ తీసుకెళ్లి హార్డ్ డిస్క్ల శకలాలు వెతికి స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కోర్టు అనుమతితో ప్రణీత్రావును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు రెండో రోజైన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే ప్రశ్నించారు. పంజాగుట్ట పోలీసులు ఈ కేసు నమోదు చేసినప్పటికీ నిఘా విభాగంలో అనుభవం ఉండి ప్రస్తుతం పశ్చిమ మండలంలో పనిచేస్తున్న ఓ ఏసీపీ స్థాయి అధికారితో పాటు మరో ఇద్దరితో కూడిన ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. ఈ కేసు సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. గేట్లు మూసివేసి ఫిర్యాదుదారులను మినహా ఇతరులను లోనికి అనుమతించలేదు. మధ్యాహ్న భోజన విరామం మినహా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగింది. నిఘా సమాచార ధ్వంసంపై విచారణ అధికారులు ఎక్కువ ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. మొత్తంగా విచారణ తీరు చూస్తే సమాచారాన్ని తుడిపివేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రత్యేకంగా కొన్ని హార్డ్ డిస్క్లనే ఎందుకు ధ్వంసం చేశారని అడిగినట్లు సమాచారం. ప్రస్తుతం నల్గొండ జిల్లాలో సీఐగా ఉన్న మరో అధికారిని పోలీసులు సోమవారం పిలిపించారు. శాసనసభ ఎన్నికలకు ముందు ప్రణీత్తో కలిసి ఈ సీఐ పనిచేసినట్లు గుర్తించారు. ఆయన్ను విచారించి పంపించేశారు. ప్రణీత్తో కలిసి ఎస్ఐబిలో పనిచేస్తున్న మరికొందరిని కూడా విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడో రోజు ప్రణీత్రావు విచారణకు సంబంధించి అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, శ్వేత, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో మూడో రోజు విచారణ ప్రణీత్రావు కొనసాగుతున్న నుండి కీలకమైన సమాచారం రాబట్టినట్టు తెలుస్తుంది. ఆధారాలు ధ్వంసం ఇప్పటికే అంగీకరించిన ప్రణీత్రావు మొత్తం దాదాపుగా 42 హార్డ్ డిస్కులు ధ్వంసం చేసినట్లు పోలీసులకు తెలిపిన పరిస్థితి ఉంది. ధ్వంసం చేసిన హార్డ్ డిస్కులను వికారాబాద్ అడవుల్లో పడేసినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ రోజు రేపు వికారాబాద్ తీసుకెళ్లి అక్కడ ఉన్న హార్డ్ డిస్కులకు సంబంధించి రికవర్ చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రణీత్రావు టీమ్ లో పనిచేసిన ఓఐసీ సిఐలను నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారించిన పరిస్థితి. మరో 4 ఎస్ఐలను ఈ రోజు పిలిచి విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రణీత్రావును వికారాబాద్ అడవుల్లోకి తీసుకెళ్లి ధ్వంసం చేసిన హార్డ్ డిస్కులను రికవర్ చేసే అవకాశం కనిపిస్తుంది. తనతో కలిసి మొత్తం 15 పనిచేసినట్టు పోలీసులకు చెప్పిన ప్రణీత్రావు వాళ్ళను కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎక్కడ బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్న ప్రణీత్రావు చాలా పకడబంది ప్లానింగ్గా చేసినట్టు తెలుస్తుంది. తనతో పనిచేసిన అధికారులకు ప్రమోషన్ ఆశ చూపించి పని చేయించుకున్న ప్రణీత్రావు ఎస్ఐబి టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన అధికారులతో ప్రణీత్రావు తో పాటు మొత్తం ఇదంతా కథ నడిపినట్టు తెలుస్తుంది. మరోవైపు ప్రణీత్రావు ఆయన టీము మామూలుగా లేదని చెప్పి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్లు సంచలనమైన విషయాలు బయటకు వచ్చిన పరిస్థితి. ప్రణీత్రావు కస్టడీలోకి తీసుకున్న ఫస్ట్ రోజు, సెకండ్ రోజు, ఈ రోజు మూడో రోజు కొనసాగుతున్న పరిస్థితి. దాదాపుగా ఆయనను ప్రమోషన్లుగా కొంతమందికి ప్రమోషన్లుగా ఎరగా చూపి 6 సభ్యులతో స్పెషల్ టీం ఏర్పాటు చేసుకున్న ప్రణీత్రావు వారి ద్వారా వేల సంఖ్యలో ఫోన్ కాల్స్ ట్యాపింగ్ చేసినట్టు విచారణలో తేలినట్టు తెలుస్తుంది. ఎస్ఐబి ఆఫీస్ లో 2 రూమ్లో 17 కంప్యూటర్లు, హై అండ్ ఇంటర్నెట్ కనెక్ట్ సహా ట్యాపింగ్ కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ సెట్ ను చేసినట్టు తెలుస్తుంది.
ట్యాప్ సంబంధించిన కాల్ డేటాను ఎప్పటికప్పుడు ఆర్డిస్కు లోనే సేవ్ చేసిన ప్రణీత్ రావు ఎస్ఐబి గుండెగాయ లాంటి లాగర్ రూమ్ యాక్టివ్ ను మొత్తాన్ని తన గుప్పెట్లో తెచ్చుకున్న ప్రణీత్ రావు తన టీం ద్వారా రాజకీయ నేతలు, రియల్టర్లు, వ్యాపార ప్రముఖులతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నతాధికారుల ఫోన్లు సైతం ట్యాప్ చేసినట్టు పోలీసులు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ రోజు విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మరి శ్వేత, థ్యాంక్ యూ రాఘవేంద్ర.